మా తమ్ముళ్ళు ఆలోచించాలా, మా తమ్ముళ్ళు ఆలోచించాలా. 95% రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రభుత్వ నియామకాల్లో ప్రభుత్వ కొలువుల్లో 95% రిజర్వేషన్ను ప్రెసిడెంట్ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 221,000 ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఇస్తున్న మీ పెద్దన్న కేసీఆర్ మీ కుటుంబ సభ్యుడు కాదా? ఈరోజు మా గొల్ల కురుమ సోదరులు ఆలోచించాలా. దేశంలో ఏ ముఖ్యమంత్రి 75 ఏళ్ళు చేయలే? 12,000 కోట్ల రూపాయలతో గొల్ల కురుమ సోదరుల కోసం, వారి కుల వృత్తిని బలోపేతం చేయడం కోసం బ్రహ్మాండంగా ఈరోజు పెద్ద ఎత్తున జీవాలను మీకు అందించి మీ పశు సంపదను రెట్టింపు చేసింది కేసీఆర్ కాదా? మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు మీరు గుర్తించాలా. ఇవాళ చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి, చెరువులను బాగు చేసి, మీకు మోపెడులిచ్చి, వలలిచ్చి, మెకనైజ్డ్ బోట్లిచ్చి, మత్స్య సంపద పెంచి నంబర్ 1 స్టేట్ గా ఈరోజు ఫిషరీస్ లో మత్స్య సంపద పెంచడంలో భారతదేశంలోనే ఉంచింది కేసీఆర్. మీ అన్న కేసీఆర్ కాదా? నేను చెప్తున్నాయి తప్ప. చెట్ల పన్ను రకాలు మాఫీ చేసి మా గౌడన్నల కండగా నిలబడ్డది కేసీఆర్ కాదా? ఏ కుల వృత్తిని, ఏ కులాన్ని, ఏ వర్గాన్ని, నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చి సెలూన్లను, లాండ్రోమ్యాట్లను వారందరికీ ఒక పెద్ద దిక్కుగా, పెద్దన్నగా నిలబడ్డది కేసీఆర్ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట చెప్పచ్చు. ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇవాళ మా విద్యార్థులు 978 గురుకుల పాఠశాలలు పెట్టి, ఒక్కొక్క విద్యార్థి మీద, విద్యార్థిని మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి, 5.5 లక్షల మంది విద్యార్థులకు సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ బూట్లు, బట్టలు, పుస్తకాలు సర్వం చూసుకుంటూ వారిని అద్భుతంగా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేస్తున్న తాత వాళ్ళందరికీ తాత కేసీఆర్ కాదా? అందుకే నేను అంటున్నా, బరాబర్ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమే. ఇది వసుదైక కుటుంబం. మనకు కులం పిచ్చి లేదు, మతం పిచ్చి లేదు. ఒక పిచ్చోడున్నాడు, వాడంటాడు ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు. ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో, ఒకడేమో ప్రగతి భవన్ వేల్చేస్తా అంటాడు, ఇంకో పిచ్చోడున్నాడు వాడేమో సెక్రటేరియట్ ను వేల్చేస్తా అంటాడు. ఒకంతోనో ఒకటి పోటీ పడతా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా. ఇప్పుడు భూపాలపల్లిలో ఎవడన్నా రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతున్నాడు అనుకో, వాని చేతిలో రాయి ఉందనుకో, ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది. ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇటువంటి పిచ్చోళ్ళ చేతిలో పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను, పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ళ చేతిలో పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల వల్ల పిచ్చి మాటలు నమ్మద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, నోటికి ఎంత వస్తంట మాట్లాడతారు. నేను ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక ఆయన పేరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇంకొక ఆయన ఏమో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా? జై తెలంగాణ అని కేసీఆర్ గారు గులాబీ జెండా తీసుకొని బయలుదేరకపోతే 2001లో తెలంగాణ అనేది వచ్చునా? ఆ తెలంగాణ రాకపోతే వీడెవడు, వాడెవడు, ఇద్దరిని ఎవడన్నా దేకునా?